మిషన్ తొలగించాలి మా ఊరుకు స్పష్టమైన హామీ రావాలి ఊరు కంకర మిషన్లను తీసేస్తాం మన ప్రభుత్వం నుంచి నా పేరు వీరేశం నేను లగ్డారం గ్రామ రైతు మేము ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో మీ మీడియా ముఖంగా మీకందరికీ తెలుసు మేము 258వ రోజు ఈ రోజు శాంతియుతంగా రిలే దీక్ష కొనసాగించడం జరుగుతుంది ఎందుకంటే మా గ్రామాన్ని కంకర మిషన్ల బారి నుంచి రక్షించుకోవడానికి ఎందుకంటే ఎంతో మంది యువత రోడ్ల మీద పడి ఆ కంకర తీసుకుపోతున్న లారీల కింద పడి చనిపోతున్నారు నా యువత మేమందరం ప్రాణాలు కోల్పోతున్నాం మా ఊరికి ఉనికి లేకుండా పోతున్నది కాబట్టి మేము మా ఊర్ని రక్షించుకోవడానికి మాకు ఇంకో మార్గం లేక మేము దీక్ష చేపట్టడం జరిగింది దీక్ష చేపట్టినా గానీ ఏ ప్రభుత్వం కూడా ఇప్పటివరకు మా దగ్గర కన్నెత్తి చూసిన పాపానికి ఓలేదు మేమంటే అంత చులకన ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం మేము ప్రభుత్వం మాకు స్పష్టమైన హామీ ఇవ్వాలి మా గ్రామం నుంచి కంకర మిషన్లన్నీ తొలగిస్తాం మీ గ్రామాన్ని రక్షిస్తాం అని చెప్పేసి ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత వరకు మేము ఈ దీక్ష కొనసాగిస్తాం మేము ఇంటింటికి భిక్షాటన చేపడుతున్నాం ఎందుకంటే ఎమ్మెల్యే నామినేషన్ వేయాలంటే 10,000 రూపాయలు కావాలి 10,000 రూపాయలు మా దగ్గర లేవు మేము కష్టం చేసుకొని బతుకుతాం అందుగురించే మా గ్రామంలో దయ ఉన్న వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తున్నాం భిక్షాటన చేసి అండ నుంచి నిధి సేకరించి అప్పుడు మేము ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తాం ఒకవేళ ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే ఈ మీ ఊర్లోకి వెళ్ళి కంకర మిషన్లు తీసేస్తాం మీ ఊరిని కాపాడుతామని స్పష్టమైన హామీ వస్తే మేము అప్పుడు కంపల్సరీ విరమించుకుంటాం కానీ అప్పటిదాకా మేము తగ్గేది లేదు మా గ్రామ రక్షణ గురించి మా గ్రామాన్ని కాపాడుకోవడానికి గురించి మేము ఇప్పటికే 258వ రోజు దీక్ష కొనసాగిస్తున్నాం ఈరోజు కాబట్టి మీ మీడియా మిత్రులు అందరూ సహకరించి ఈ ప్రభుత్వానికి మేము ఒక్కడే చెప్పగలుగుతున్నాం అల్టిమేట్ మా గ్రామం నుంచి కంకర మిషన్లు తొలగించేంత వరకు మేము మా దీక్షను విరమించేది లేదు మేము నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకునేది లేదు మేము 500 నామినేషన్లు వేద్దాం అనుకున్నాం రైతులం అందరం కలిసి ఆ నిధి గురించి ఆలోచిస్తే అంత స్తోమత మా దగ్గర లేదని చెప్పేసి మేము ఇంటింటికి జోలబట్టి యాచిస్తున్నాం పబ్లిక్ ప్రజలు ఎంత ఇస్తే ఆ అమౌంట్ లెక్క కట్టి లేదు ఎవరైనా దాతలు ఇచ్చినా మేము స్వీకరించడానికి వేయడానికి సిద్ధం ఉన్నాం ద్వాతలు వచ్చినా పర్వాలేదు గ్రామాలలో ఇంటింటికి యాచించి ఎంత అవుతుందో చూసి అంతమంది కంపల్సరీ 100 మందికి తగ్గకుండా ఇంకా ఎక్కువనే ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం సుమారు ఎన్ని క్రషర్లు ఉన్నాయి వరకు 15 క్రషర్ల పైన ఉన్నాయి 18-20 క్రషర్లు ఉన్నాయి అంతర్గతంగా ఇంకెక్కువ ఉన్నాయి ఇంత కలవడిస్తాం ఎందుకు అంటే వాళ్ళకి అనుకూలంగా నడుస్తున్నాయి
తెలువకుంట లీగల్ గా అన్ని 40 క్రషర్లు నడుస్తాయి 40 క్రషర్ల డస్ట్ మేము మింగ ముంగుతామా ఒక్క క్రషర్ డస్ట్ అంటే మింగుతాం అన్ని క్రషర్ల యాడ మింగుతాం మేము యాడ భరిస్తాం రోగాల బారిన పడి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మైలన అడగని ఎన్ని రోగాలు వస్తాయి ఎంత ఎంత వాడు నా కొడుకు యాక్సిడెంట్ చనిపోయింది దాని కారణము ఇక్కడ అపర్ణ టిప్పర్ అది కోరిబండి వచ్చింది నా గుద్దుతా నా కొడుకు స్పాట్ లో అవుట్ అయ్యింది నా కొడుకే కాకుండా మళ్ళీ నిన్న మొన్న లేటెస్ట్ గా ఒక బైక్ మీద ఇద్దరు చచ్చిండు ఇంకా వేరే బండి గుద్దల ప్రెషర్ బండి మళ్ళీ ఒకనాడు ఒక బండి గుద్దింది వాళ్ళు ఒకటే చచ్చిపోయింది ఒక బండి గుద్దిపోతే ఈ ఒక బ్యాతల నుంచి ఇద్దరు చచ్చిపోయారు ఇట్లా రోజుకు తెలిసి పానాలు తెలియక పానాలు రోజు ఎన్నో పోతున్నాయి కొంతమంది గుద్దిపోతే నామినేషన్ లేవు తెలందాక ఓవర్లోడ్ ఒక హైవే కన్నా ఎక్కువ నడుస్తుంది మళ్ళీ అక్కడ హైవే రోడ్డు హైవే కన్నా ఎక్కువ ఉన్నది దీన్ని పట్టించుకునే నాదుడు లేడు అసలు అడిగేటోడు లేడు కంకర తల్లిపోతుంది స్కిడ్ అయిపడతాడు కాలు చేతి తిరిగిపోతాయి ఏది ఎలాంటి స్పందన లేదు నాయకులకు ఎవరికి అవసరం లేదు నాయకులకు అవసరమైన డబ్బు మాకు అవసరమైన బతుకు మేము అత్త బతకాలి ఒక మానవుడు బాయిలో పడితే ఏం చేస్తాడు బతకాలని వాడు కోరుకుంటాడు వాడు గిలగిలాడు కూడా ఎక్కడ నాయకులకు దృష్టికి తీసుకో 250 రోజులు అవుతుంది నాయకులు కన్ను కట్టుకుంటున్నారా రోజు మీడియాలు వస్తుంది రోజు వస్తే పోతున్నాడు ఎమ్మెల్యే సాబ్ వచ్చాడు కారు తీసుకొని వచ్చాడు బుగ్గ కారు వచ్చాది పోలీసు వాళ్ళు వచ్చారు ఎవడన్నా కొద్దిగా క్రషర్ కానీ గిలకమంటే పోలీసులు బుగ్గ కాడేస్తా వయ్యి 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 వస్తాడు వాడిని అడిగిన తీసుకోపోతాడు కానీ దీనికి కనబడతలేదు పోలీసులు కనబడతలేదా నాయకులు కనబడతలేదా అధికారులు కనబడతలే అందరి కనబడుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇంత పైసలు లేదు డబ్బు లేదు పలుకుబడి వీడేం చేస్తాడు ఒక నిర్లక్ష్య ధోరణితోటి ఇట్లా వ్యవహరిస్తున్నాడు ఒక సర్పంచ్ స్పందించలేదు ఇంతవరకు ఒక మెంబర్ స్పందించలేడు జడ్పీటీసీ లేడు ఎంపీటీసీ లేడు మొత్తం కొమ్ము కాస్తారు క్రషర్లు 40 క్రషర్లకు 40 నిలమాములు వస్తున్నాయి ఇంకేం వాళ్ళని స్పందిస్తారు వాళ్ళకి అవసరం కాలు ఎక్కి గిరగిర విండో ఎక్కించుకుంటారు పోతారు వాళ్ళకి ఏం అవసరం ప్రజల ప్రాణాలతో ఏం అవసరం వాళ్ళ చెల్లగాట మారుతారు ప్రజల ప్రాణాలతో ఓటు వేసినంత మట్టుకు కదా ఓటు వేసిన తర్వాత 5 అందరం ఏం చేస్తారు ఒక్క నిర్లక్ష్య ధోరణి చూసుకుందాంలే అప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టుకుందాం వీళ్ళెంత మనకు 100 కోట్లు వస్తున్నాయి 1000 కోట్లు వాళ్ళు 100 కోట్లు వస్తే ఒక్కోనో కోటి 2 కోట్లు ఏదైతే 2 కోట్లు ఖర్చు పెడతా 3 కోట్లు ఖర్చు పెడతా 10 కోట్లు ఖర్చు పెడతా ఆ రకంగా నిర్లక్ష్యంగా పబ్లిక్ ను పట్టించుకునే వాళ్ళు సస్తే తచ్చిందిలే వాడిని బతుకునే వాడు పోయిండు మనమైతే యథార్థంగా ఉన్నాం కదా ఆ రకంగా వ్యవహరిస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నడో ఒకనాడు వాళ్ళు కూడా పైకి పోయేటోళ్ళు ఎవడు కూడా మానవుడి బత్యతం రాలే ఎన్నడో ఒకనాడు కాకపోతే రోగం వచ్చినోడు ఆర్థికంగా లేనోడు తొందర పోతాడు అన్ని నోటి లేట్గా పోతాడు ఎవడైనా గమ్యం చేరవలసిందే పైకి అన్లీగల్ కలుపుకొని 40 క్రషర్ల పైన ఉన్నాయి లీగల్ అన్ని ఇంకొకటి మా లాంటి వాళ్ళని వ్యతిరేకించే ఎవరిని కూడా ఫోన్ ఇవ్వరు సర్పంచ్ని మెంబర్లకు అలవడిస్తారు ఎందుకనమంటే వాళ్ళకు అనుకూలంగా నడుస్తున్నాయి తెలువకుంట లీగల్ గా అన్ని 40 క్రషర్లు నడుస్తాయి 40 క్రషర్ల డస్ట్ మేము మింగ ముంగుతామా ఒక్క క్రషర్ డస్ట్ అంటే మింగుతాం అన్ని క్రషర్లు యాడ మింగుతాం మేము యాడ భరిస్తాం రోగాల బారిన పడి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ మైదాన అడగని ఎన్ని రోగాలు వస్తాయి ఎంత వాళ్ళు నా కొడుకు యాక్సిడెంటే చనిపోయింది కానీ దాని కారణము ఇక్కడ అపర్ణ టిప్పరు అది కోరిబండి వచ్చింది నా గుద్దుతా నా కొడుకు స్పాట్ లో అవుట్ అయ్యింది నా కొడుకే కాకుండా మళ్ళీ నిన్న మొన్న లేటెస్ట్ గా ఒక బైక్ మీద ఇద్దరు చచ్చిండు ఇంకా వేరే బండి గుద్దల క్రషర్ బండి మళ్ళీ ఒకనాడు ఒక బండి గుద్దింది వాళ్ళు ఒకటే చచ్చిపోయారు ఒక బండి గుద్దిపోతే ఈ ఒక బ్యాతల నుంచి ఇద్దరు చచ్చిపోయారు ఇట్లా రోజుకు తెలిసి పానాలు తెలియక పానాలు రోజు ఎన్నో పోతున్నాయి కొంతమంది గుద్దిపోతే నామినేషన్ లేవు తెలందాక ఓవర్లోడ్ ఒక హైవే కన్నా ఎక్కువ నడుస్తుంది మళ్ళీ అక్కడ హైవే రోడ్డు హైవే కన్నా ఎక్కువ ఉన్నది దీన్ని పట్టించుకునే నాదుడు లేడు అసలు అడిగేటోడు లేడు కంకర తల్లిపోతుంది స్కిడ్ అయిపడతాడు కాలు చేతి తిరిగిపోతాయి ఏది ఎలాంటి స్పందన లేదు నాయకులకు ఎవరికి అవసరం లేదు నాయకులకు అవసరమైన డబ్బు మాకు అవసరమైన బతుకు మేము అత్త బతకాలి ఒక మానవుడు బాయిలో పడితే ఏం చేస్తాడు బతకాలని వాడు కోరుకుంటాడు వాడు గిలగిలాడు కూడా ఎక్కాలని ప్రయత్నం చేశారు నాయకుల దృష్టికి తీసుకెళ్లారా మేము నాయకుల దృష్టికి తీసుకో 258 రోజులు అవుతుంది నాయకులు కన్ను కట్టుకుంటున్నారా రోజు మీడియాలు వస్తున్నారు రోజు వస్తే పోతున్నారు ఎమ్మెల్యే సాబ్ వచ్చాడు కారు తీసుకొని వచ్చాడు బుగ్గ కారు వచ్చాది పోలీసు వాళ్ళు వచ్చారు ఎవడన్నా కొద్దిగా క్రషర్ కానీ గిలకమంటే పోలీసులు బుగ్గ కాడేస్తాం వయ్యి 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 వస్తాడు వాడిని అడిగిన తీసుకోపోతాడు కానీ దీనికి కనబడతలేదు పోలీసులు కనబడతలేదా నాయకులు కనబడతలేదా అధికారులు కనబడతలే అందరి కనబడుతుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇంత పైసలు లేదు డబ్బు లేదు పలుకుబడి వీడేం చేస్తాడు ఒక నిర్లక్ష్య ధోరణితోటి ఇట్లా వ్యవహరిస్తున్నాడు ఒక్క సర్పంచ్ స్పందించలేదు ఇంతవరకు ఒక్క మెంబర్ స్పందించలేడు జడ్పీటీసీ లేడు ఎంపీటీసీ లేడు మొత్తం కొమ్ము కాస్తారు క్రషర్లు 40 క్రషర్లకు 40 నిలమాములు వస్తున్నాయి ఇంకేం వాళ్ళని స్పందిస్తారు వాళ్ళకి అవసరం కాలు ఎక్కి గిరగిర విండో ఎక్కించుకుంటారు పోతారు వాళ్ళకి ఏమవసరం ప్రజల ప్రాణాలతో ఏమవసరం వాళ్ళ చెల్లగాట మారుతారు ప్రజల ప్రాణాలతో ఓటు వేసినంత మట్టుకు కదా ఓటు వేసిన తర్వాత 5 ఏం చేస్తారు ఒక్క నిర్లక్ష్య ధోరణి చూసుకుందాంలే అప్పుడు మళ్ళీ డబ్బులు పెట్టుకుందాం వీళ్ళెంత మనకు 100 కోట్లు వస్తున్నాయి 1000 కోట్లు వాళ్ళు 100 కోట్లు వస్తే ఒక్కోనో కోటి 2 కోట్లు ఏదైతే 2 కోట్లు ఖర్చు పెడతా 3 కోట్లు ఖర్చు పెడతా 10 కోట్లు ఖర్చు పెడతా ఆ రకంగా నిర్లక్ష్యంగా పబ్లిక్ ను పట్టించుకుంటే వాళ్ళు సస్తే తచ్చిందిలే వాడిని బతుకునే వాడు పోయిండు మనమైతే యథార్థంగా ఉన్నాం కదా ఆ రకంగా వ్యవహరిస్తారు ఇది మంచి పద్ధతి కాదు ఎన్నడో ఒకనాడు వాళ్ళు కూడా
పైకోడు మానవుడు బతికేతం రాలే ఎన్నో ఒక నాలుగు కాకపోతే రోగం వచ్చినోడు ఆర్థికంగా లేనోడు తొందర పోతాడు అన్ని నోట్లు లేటుగా పోతాడు ఎవడైనా గమ్మం చేయవలసిందే పైకి.